రైతు సోదరులకు వ్యాపార ప్రేమికులకు నమస్తే వెల్కమ్ టు శివ అగ్ర క్లినిక్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మనం వచ్చేసి హైదరాబాద్ లోని బాలానగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ కంపెనీ దగ్గర ఉన్నాము ఈ కంపెనీ వచ్చేసి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు పండిస్తున్నటువంటి అన్ని రకాల పంటలకు కావాల్సినటువంటి చీడపీడల నివారణకు కావాల్సినటువంటి మందులు అదే విధంగా పంట ఎదుగుదల వరకు కావాల్సినటువంటి పోషకాలకు సంబంధించినటువంటి బలం మందులు కూడా వీళ్ళు తక్కువ ధరలో అందజేస్తున్నారు గత ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు మార్కెట్లో రైతులకు వీళ్ళు అందిస్తున్నటువంటి మందుల ద్వారా చాలామంది రైతుల యొక్క పంటలు అయితే మంచిగా పండుతున్నాయి అదేవిధంగా దిగుబడిలో కూడా అనేక రకాల మార్పులు చవి చూస్తున్నారని రైతులు వారి యొక్క సొంత ఫీడ్బ్యాక్ అనేది తెలియజేస్తున్నారు మన ఛానల్లో కూడా క్రితం ఈ యొక్క ప్రొడక్ట్స్ గురించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది అవి వాడినటువంటి రైతులు కూడా మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయని చెప్తున్నారు వీరి దగ్గర ప్రత్యేకంగా చెప్పాలంటే తక్కువ ధరలోనే బలానికి అదే విధంగా ఆయిల్స్ రూపంలో క్యాస్టర్ ఆయిల్ అని వేప నూనె అని ఇలా రకరకాల ఆయిల్స్ పేయడం కూడా ఇక్కడ లేనటువంటి రకరకాల మందులైతే వీళ్ళు తయారు చేసి రైతులకు అందజేస్తున్నారు మరి ఈరోజు అయితే ఈ కంపెనీకి రావడం జరిగింది ఈ కంపెనీలో ఉన్నటువంటి నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు అసలు వీళ్ళు ఎన్ని రకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు ఎన్ని విధాలుగా ఉన్నాయి ఎంతమంది రైతులకు అందజేస్తున్నారు ప్రస్తుతం రాబోతుంటే ఖరీఫ్లో కొత్త కొత్త మందులు ఇంకా వీళ్ళ కంపెనీ తరఫున ఏమొచ్చాయి అనే వివరాలు అయితే ఈరోజు కంపెనీ నిర్వాహకులైనటువంటి శాంతి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ యాగ్రిని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే శాంతి గారు నమస్తే సార్ మనం ఇంతకుముందు మీతో పాటు ఎక్స్పోలో కూడా వీడియో చేయడం జరిగింది సార్ మన కిషాన్ అనే ఎక్స్పోలో మనం కలిసాము అవును ఇప్పుడు మళ్ళీ మనకి కొత్తగా ప్రొడక్ట్స్ కూడా వచ్చాయి దాంతో పాటు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు సీజన్ కూడా రాబోతుంది ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు చాలా మంది పంట రైతులు కాల్ చేసి మనకి ప్రొడక్ట్స్ కావాలని కాల్ చేస్తున్నారు ఓకే ఓకే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మనము ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిందంటే మనకి ఇప్పుడు రూట్ ప్లస్ సమృద్ధి అండ్ భూశుద్ధి అనే స్టార్ట్ అయింది ఇవి మనకి సాయిల్ అప్లికేషన్ అన్నమాట ఇవి దుక్కిలో వేసుకోవచ్చు ఏమైనా మనకి భూమి సారవంతం అవ్వడానికి వేరు వ్యవస్థ బాగుండడానికి ఇంకా అండ్ మనకి ఖనిజాలు పోషకాలు అనేవి అందజేస్తాయి వేరు వ్యవస్థ అని మంచిగా ఉంటుంది మన భూమిలో వేసుకోవడం వల్ల ఇంకా మనకి స్ప్రేయింగ్స్ అనేది అంతగా ఉండవు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇంకా మన భూమిలో వేసుకుంటే సాయిల్ అప్లికేషన్స్ ఉన్నాయి రూట్ ప్లస్ ఇది మనకి రూట్ ప్లస్ ఇది మనకి 500 గ్రాములు ఉంటది ఒకటి 500 గ్రాములు ఉంటది మనం 1 ఎకర్ డోస్ వేసుకోవాలి ఇది మనకి వేరు వ్యవస్థ అనేది మంచి వేరు వ్యవస్థ ఉంటది దీనికి వేరు వ్యవస్థ అనేది ఖనిజాలు ఇంకా మన పోషకాలు ఇంకా మనకి ఏమంటే భూమి సారవంతం అవ్వడానికి నీటిని పెంచే గుణాన్ని కూడా ఉంటుంది దీనికి రూట్ ప్లస్ ధర అంటే మనకి 350 రూపాయలు ఉంటది ఎకరానికి మనకి డ్రిప్ ద్వారా అయితే ఒక కేజీ వేసుకోవాలి స్ప్రేయింగ్ అయితే మనకి 250 గ్రామ్స్ వేసుకోవాలి స్ట్రీట్ ట్రీట్మెంట్ అయితే మనకి 50 గ్రామ్స్ వేసుకొని స్ప్రే చేసుకోవాలి ఇది పంటలో ఏ దశలు ఎప్పుడెప్పుడు వాడుకోవచ్చు మనకు ఏ దుక్కిలో మనకు లాస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం యూజ్ చేయాలి ఇవి స్టార్టింగ్ స్టేజ్ నుంచి వేసుకున్నాం అనుకో మనకి రిజల్ట్ అనేది అలాగా పెరుగుతూనే ఉంటుంది మీ దగ్గర చాలా వరకు అయితే మనం ఇంకొక వీడియో కూడా మన ఛానల్ లో చేయడం జరిగింది కదా అందులో ఆయిల్స్ గురించి చెప్పినాం మీ దగ్గర ఎన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయి ఆయిల్స్ ఏ విధంగా పనిచేస్తాయి మన దగ్గర 3 రకాల ఆయిల్స్ ఉంటాయి ఒకటి క్యాస్టర్ ఆయిల్ నీమ్ ఆయిల్ అండ్ కరంజా ఆయిల్ ఉంటది అది మనకి మంచి రిజల్ట్ అనేది ఆయిల్స్ ఇవేనండి మన క్యాస్టర్ ఆయిల్ సార్ అది మనకి 1 లీటర్ బాటిల్ ఉంటది 1 ఎకర్ డోసు మనకి 3 ఆయిల్స్ కలిపి 1 ఎకర్కి వేసుకోవాలి ఇంకా వేప నూనె కూడా ఉంటుంది వేప నూనె ఉంది అండ్ కరంజా నూనె వేప నూనె ఇది ఎంత బాగుంటుంది బయట దొరికే వేప నూనె కన్నా వేప నూనె మనకి ప్యూర్ ఆర్గానిక్ ఉంటది ఇందులో మంచి 98% ఉంటది మనకి దీనికి రిజల్ట్ రాదనే కాదు మంచి రిజల్ట్ ఉంటది మనకి నల్లి పేను బంక పచ్చదోమ పురుగులు దోమలు ఏదున్నా తెగుళ్ళు ఏదున్నా కంట్రోల్ అవుతాయి దాంతో పాటు మనకి ఇండి ఫ్లై కూడా ఉంది దాంతో పాటు డోసేజ్ వేసుకోవచ్చు కాటన్ పండిస్తారు కదా అంత ఎక్కువ కాటన్ చేస్తున్నారు కాటన్ లో పెట్టిన నల్లి వస్తుంటది దాంతో పాటు కాండం దోల్చు పురుగు కాయ వచ్చేటప్పుడు పాడ్ బోరర్ ఇవన్నీ వస్తుంటాయి కదా వాటికి ఏమున్నాయి మీ దగ్గర కాటన్ కి పత్తి కాటన్ కి అండ్ మిర్చి వరికి దేనికైనా మనకి నల్లి దోమ పైముంత కింద ఇండి ఫ్లై 250 ml ఉంటది ఇది మనకి
నల్లి పై ముడత కింద ముడత తామర పురుగు పచ్చదోమ ఎర్ర నల్లి ఇంకా మనకి పై ముడత కింద ముడత ఏదున్నా ఇది ఇండిఫ్లై స్ప్రే చేసుకోండి. దాంతో పాటు నీమాయిల్తో స్ప్రే చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. దీని దగ్గర మనకి 650 రూపాయలు ఉంటది. 250 ml ఉంటది. 1 acre డోసి తీసుకోవాలి. మనకి దోమలు మనకి ఫ్లైస్ ఏమంటారు ట్రిప్స్ మైట్స్ కి కంట్రోల్ అవుతుంది ఇది. మనకి ఇంకా పురుగులకి దానికి కావాలి లద్దె పురుగు గులాబీ రంగు పురుగు పచ్చ పురుగులు కాండం తొలుచు పురుగులు కత్తెర పురుగులు ఏదున్నా మనకి ఇండి మార్ 250 ml ఉంటది. 1 acre డోస్. ఇది కూడా మనకి 650 రూపాయలకే దొరుకుతుంది. మంచి రిజల్ట్ ఉంటది. మీరు గ్రోత్ ప్రమోటర్లు అయినా మనం స్ప్రే చేసుకోవచ్చు. మన దగ్గర గ్రోత్ ప్రమోటర్స్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వరి సాగు చేస్తున్నారు కదా, వరిలో కూడా చాలా మందికి తెగులు వస్తుంటది. మనకి అగ్గి తెగులు ఎర్ర తెగులు అనేది చాలా వస్తుంది. దానికి మనకి తెగుళ్ళకి ఇండి సైడ్ అనేది ఉంది. మనకి ఎర్ర తెగులు బూడి తెగులు ఆకుమచ్చ కాయకుళ్ళు వేరుకుళ్ళు అగ్గి తెగులు ఇంకా మన కంకి పసుపు కంకి ఏదున్నా వరిలో పత్తి మిర్చి ఏ పంట పంటలో ఉన్నా మనకి ఇది యూజ్ చేయొచ్చు. ఇండి సైడ్ ఉంటది. మనకి 250 grams ఉంటది. పౌడర్ రూపంలో మనకి దొరుకుతుంటది. మీకు కావాలనుకుంటే మన హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్ కంపెనీ నుంచి మీరు తీసుకోవచ్చు. మనకి ఇది 500 రూపాయలు ఉంటది. ఎకరం డోస్ తెగులు ఏ తెగులు ఉన్నా ఆకు అనేది మాడిపోవడము ఎండిపోవడం ఏది ఎట్లున్నా వాడిపోవడం ఉన్నా మనకి ఇది యూజ్ చేయొచ్చు. మనకి ఇది 250 grams వస్తుంది. 1 acre డోస్ వేసుకోవాలి. 10 pumps చేసుకొని స్ప్రే చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రైతులు పండిస్తున్న పంటలు ఏదైనా సరే కాయ అయినా సరే రాలిపోవడము లేకుంటే కాయ సైజు విరగకపోవడము. టమాటా పండిస్తుంటారు, ఫ్రూట్ డ్రాపింగ్ అవుతుంటది, వరి పండిస్తుంటారు, వరి పండించినప్పుడు తాళ్ళు గింజలు ఎక్కువ ఏర్పడము, పత్తి పండించి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఫ్లవర్ రాలిపోవడం, ఇట్లా ఇవన్నీ ఏమైతుందంటే దిగుబడి పైన రైతు ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి క్రమంలో ఇలాంటి లాస్ కాకుండా మన దగ్గర ఏమైనా ప్రొడక్ట్స్? మన దగ్గర శక్తి ఉంది సార్. మన దగ్గర ఏంటి శక్తి అండి? శక్తి బాడీ. చాలా మంది చాలా రైతులు యూజ్ చేస్తున్నారు ఇది. ఓకే, దేనికి పనిచేస్తుంది శక్తి? ఇది మనకి మనకి ఫ్లవరింగ్ రావడానికి, పిందె రావడానికి, కాత పూత, ఇంకా మనకి సైడ్ బ్రాంచెస్ రావడానికి, ఇగురు రావడానికి, అండ్ మనకి ఆకనేది మనకి గ్రోతింగ్ ఉండదు కదా, దానికి మనము శక్తి బాటిల్ యూజ్ చేయాలి. 1 liter బాటిల్ ఉంటుంది. మనకి 1 liter బాటిల్ 10 pumps చేసుకొని 1 acre డోస్కి వేసుకోవాలి ఇది. ఇది మనకి ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఉంటుంది. కాయ సైజ్ అనేది పెరిగింది. ఇప్పుడు ఏ పంటక మన వరిలో అయినా మనం ఇంకేమైనా పత్తి మిర్చిలోనా ఇంకా తోటలు మామిడి తోటలు జామ తోటలు ఉంటాయి. వెజిటేబుల్స్ ఫ్రూట్స్ దేనికైనా మనకి పనిచేస్తుంది. లీటర్ మనకి 200 రూపాయలు దొరుకుతుంది. ఇస్తారు, మంచి రిజల్ట్ ఉంటది. దీని డోస్ ఎట్లా వాడుకోవాలి? ఇది కూడా మనకి 1 liter వరకు 2.5 ml వేసుకొని 10 pumps చేసుకొని స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకోవచ్చు, మొక్కల మీద వేసుకోవాలి ఇది. ఓకే, మన రెండు స్టేట్లలో అయితే ఎక్కువ ప్యాడీ సాగు చేస్తుంటారు. 70% వరకు ఎక్కువ ప్యాడీ పండిస్తుంటారు. ఇప్పుడు నాట్లేసే సిచ్యువేషన్ వచ్చింది. నాట్లేసే తర్వాత చాలా మంది రైతులు అయితే పిలకలు ఎక్కువ వస్తే మాకు దిగుబడి ఎక్కువ వస్తుంది, పిలకలు రానికి రకరకాల ఎరువులు వాడుతుంటారు. మీ దగ్గర వరిలో పిలకలు రానికి ఏమైనా ఉందా బాగా? మనకి వరిలో పిలకలు రావడానికి, ఎక్కువ పిలకలు రావడానికి మనకి ధరణి శక్తి అనే ప్రొడక్ట్ ఉంది మన దగ్గర. 250 grams ఉంటది ఇది. మనకి పిలకలు రావడానికి మంచిగా ఉంటుంది. చాలా మంది పిలకలు లేవని చాలా మంది స్ప్రే చేయరు. ఏవి మనకి ఇవి పిలకలకి స్ప్రే చేసుకున్నారు అనుకో ఎక్కువ మోతాదులో పిలకలు వస్తాయి అండ్ మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటది. అండ్ మనకి 50 grams ఉంటే నానో ఫెడ్ లేదు, ఎంపీకే ఇది. మనకి అన్ని సమానం ఉంటాయి ఇందులో. డోసెస్ ఇది కూడా 250 grams ఉంటది. ఇది పౌడర్ వాటర్ లో కలిపి అయినా చేసుకోవచ్చు, భూమిలో అయినా మట్టిలో కలిపొచ్చు, అండ్ డ్రిప్ వరి నాట్లలో కూడా మనం వేసుకోవచ్చు ఈ పౌడర్ అనేది. వరి నాట్లేసాక ఎన్ని రోజులకు వాడుకుంటే పిలకలు బాగా వస్తాయి? వరి నాటిన తర్వాత మనకి 10 రోజులు అయిన తర్వాత నుంచి మనం నాట్లు వేసుకున్నాం అనుకో మంచి పిలకలు స్టార్ట్ అవుతాయి. 10 రోజులు అయినా 15 రోజులు అయిన తర్వాత అయినా వేసుకోవాలి. ఓన్లీ పిలకల స్టేజ్ టైం కే వేసుకోవాలి. మంచి రిజల్ట్ పిలకలు అనేవి ఎక్కువ వస్తాయి మనకి అనేది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం మిరప కూడా బాగా సాగు చేస్తుంటారు. ఈ మిరప సాగు చేసినప్పుడు ఏంటంటే ఆకులు ముడుచుకోవడము, బొబ్బర తెగులు అని వైరస్ దూకడం అనేది ఇవన్నీ బాగా గమనిస్తాం మిరపలు. దానికి దగ్గర మీ దగ్గర మందులు? చాలా మంది ముడత అనేసి చాలా మంది వైరస్ అది వస్తుంది. ముందు ముడత వచ్చిన తర్వాత వైరస్ వస్తుంది. వైరస్ అంటే బొబ్బర లాగా వస్తుంది. చాలా మంది ముడతని వైరస్
వైరస్ ని ముడత అనుకొని చాలా మంది ముడత మందులు స్ప్రే చేస్తారు. అవి మీరు చూసుకొని మనం స్ప్రే చేసుకోవాలి. మన దగ్గర అది వైరస్, వైరస్ కి మనకి వైరో కేర్ ఉంది. వైరో కేర్ ఇది మనకి జెమిని వైరస్ బ్యాక్టీరియా అండ్ ఆకు మీద బొబ్బర్ లాగా ఆకులు పడవల లాగా అవుతాయి. నార్మల్ గా పై ముడత కింద ముడత అనేది మనకి ఇండిఫ్లస్ స్ప్రే చేస్తే సెట్ అయ్యింది. ఆకు అనేది ముడత మనకి పడవల లాగా అవ్వడం, బొబ్బర్ రావడం వల్ల అది వైరస్ స్టార్ట్ అయినట్టు. వైరస్ మనకు కొంచెం ఉన్నప్పుడే మనం వైరో కేర్ అనేది ఏదైనా ఆయిల్స్ తో సహా మనం వైరో స్ప్రే చేసుకుంటే సెట్ అవుతుంది. ఇది మాత్రం మనం సింగిల్ గా వైరో కేర్ వైరస్ వచ్చినప్పుడు సింగిల్ గా స్ప్రే చేసుకోండి. మనకి 500 ml ఉంటుంది, 1 acre డోస్ ఇది. ఆకు అనేది మంచిగా ఇది 10 pumps చేసుకొని స్ప్రే చేసుకోవాలి. 50 ml వేసుకొని స్ప్రే చేసుకోవాలి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం అయితే మైక్రో న్యూట్రియన్స్ లోపం ఎక్కువగా ఉంది భూములలో. ఆ సూక్ష్మ పోషకాలు లేకపోవడం వల్ల అంటే మనకి ఫ్రూట్ లాసెస్ అయినా సరే, కలరింగ్ విషయంలో అయినా సరే, అదేవిధంగా పూతకాయలు ఎక్కువ రాకపోవడం అయినా సరే, ఈ వేరు వ్యవస్థ అనేది, అదేవిధంగా భూమికి రోగ నిరోధక శక్తి కూడా మైక్రో న్యూట్రియన్స్ వల్ల ఎక్కువగా ఉంది. అలాంటి మైక్రో న్యూట్రియన్స్ సంబంధించిన ప్రోడక్ట్ ఉందా మీ దగ్గర? ఉంది సార్, మన దగ్గర నానో కేర్ అనే ప్రోడక్ట్ ఉంది. నానో కేర్ ఇది మన దగ్గర న్యూట్రియన్స్ ఉంటాయి. ఇందులో 17 రకాల పోషకాలు కలిసి ఉంటాయి. జింక్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అండ్ బోరాన్, రాగి ఇలాంటివి ఉంటాయి. ఇందులో మనకి న్యూట్రియన్స్ ఆకు అనేది ఎరుపు అవ్వడం, పసుపు కలర్ అవ్వడం, ఇంకా రూట్ డెవలప్మెంట్ కావడం, వేరు వ్యవస్థ అనేది తక్కువ ఉండడం, చెట్టు అనేది పెరుగుదల ఉండకపోవడం వల్ల మనకి అది ఆకు అనేది మంచి కనిపించదు. అలాంటప్పుడు మనం నానో కేర్ యూజ్ చేసుకోవాలి. జింక్ లోపం ఉన్న మనకి రాగి ఇలాంటివి లోపాలు ఉన్నప్పుడు మనము డ్రిప్ కైనా వేసుకోవచ్చు, స్ప్రేయింగ్ అయినా చేసుకోవచ్చు. దీని ధర మనకి 350 రూపాయలకే దొరుకుతుంది. 500 ml ఉంటది, ఎకరం డోస్ ఉంటది మనకి. ఇది మనకి అన్ని న్యూట్రియన్స్ కలిసి ఉంటాయి. మీకు ఏ న్యూట్రియన్స్ తక్కువ ఉన్నా మనకి నానో కేర్ యూజ్ చేస్తే సెట్ అవుతుంది. అంటే ప్రస్తుతము ఈ టమాటా అయినా సరే, జామ అయినా సరే, రకరకాల పండ్లకు సంబంధించిన జాతులలో చూసుకున్నట్టు బయటికి బాగా నిగనిగలాడుతుంటది, కాబట్టి లోపల మనం పుచ్చులు రావడము, కాయ వచ్చిన లోపల పురుగులు తయారు కావడము ఇలాంటివి బాగా గమనిస్తుంటాం. దీనివల్ల అయితే మార్కెట్ పోయినప్పుడు రైతుకి మంచి ధర వలకదు. మరి ఇలాంటి క్రమంలో ఇలాంటి పురుగు రావడం, కాయలో పడల పురుగులు రావడం, వీటన్నిటికి నివారణకి ఏమైనా ఉందా మీ దగ్గర? మన దగ్గర కాయలో పురుగులకి, అదే కాండం దగ్గర ఉన్న పురుగులకి కంట్రోల్ అవడానికి ఇంటి ఫైర్ అనేది ఉంది. మిరపలో కూడా కాయలో కాయలో పురుగు ఉంటది. బెండ జామకాయ మామిడికాయలు ఇలాంటి పళ్ళల్లో మనకు పురుగులు కాయలో ఉంటాయి. ఆ కాయలో మనం తొందరగా కంట్రోల్ కావాలి. అలాంటప్పుడు మనం ఇంటి ఫైర్ అనేది మనం స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు కాయలో ఉన్న ఏ పురుగులు ఉన్నా కంట్రోల్ అవుతుంది. ఇది మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. 250 ml ఉంటుంది, 1 acre డోస్ ఇది. ఇప్పుడు కూరగాయలలో కూడా మనకి కూరగాయల్లో బెండకాయ, వంకాయ, వంకర అవ్వడము ఇలాంటివి అవ్వడం వల్ల మంచిగా రిజల్ట్ ఉండదు. ఆకు అనేది పోతుంది అట్లా. అలా కాయలో ఉండడం వల్ల అలా ఆకును కూడా చెడగొడుతుంది. దీనికి 650 రూపాయలు ఉంటది. ఇది 1 acre డోస్, 250 ml బాటిల్. ఇది 1 acre డోస్ కి యూజ్ చేయాలి. ఇది మరి శాంతి గారు, మీరు దాదాపు మీ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్ని చెప్పారు. రైతులకు వచ్చేటటువంటి చాలా సమస్యలు, వ్యవసాయంలో పంటల పైన వచ్చే సమస్యలు అన్నిటికి మీ దగ్గర అన్ని ప్రోడక్ట్స్ అనేటివి విభిన్న రకాలుగా ఉన్నాయి. అంటే ఏ ప్రాబ్లం తగ్గట్టుగా వాటి మందులు అయితే మేము వివరించడం జరిగింది. మరి ఇవన్నీ ప్రోడక్ట్స్ మా రెండు తెలుగు రాష్ట్రాల రైతులు వాడుతున్నారా? చాలా మంది యూజ్ చేస్తున్నారు సార్. మనకి ఏపీ, తెలంగాణ చాలా మంది కాల్స్ చేసి మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలా మంది యూట్యూబ్ లో కూడా మనం పెట్టాం కాబట్టి అందరూ కాల్ చేసి మనకి ఇది ఈ పంటకి ఇది కావాలి, ఆ పంటకి ఇది కావాలి అంటారు. మనకి ప్రతి పంటకి మన దగ్గర ఉన్నాయి. ఎంతమంది రైతులు వాడుతున్నారు? ఇలా చాలా మంది యూజ్ చేస్తున్నారు. 5000 మంది కాల్ చేసి మనకి చాలా మంది ప్రొడక్ట్స్ అడుగుతున్నారు. ఆయిల్స్ అని, గ్రోత్ ప్రమోటర్స్ అని, పెస్టిసైడ్స్ అని, ఇంకా మనకి కొత్తగా మనకి ఇప్పుడు సాయిల్ కండిషన్స్ కూడా వచ్చాయి. చాలా మంది కాల్ చేసి మన ప్రొడక్ట్స్ కావాలని. చాలా మంది 1 acre డోస్ తీసుకొని చూసి మళ్ళీ తర్వాత 2 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు మళ్ళీ తీసుకుంటున్నారు, ఆర్డర్స్ పెడుతున్నారు. మేము ఇక్కడ నుంచి మనకి టీఎస్ఏపీ వాళ్ళు ఎక్కడ మనకి కర్నూలు ఉన్నది, నల్గొండ, వరంగల్, కరీంనగర్ ఏ పంట ఎవరికైనా కాల్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి కాల్ తీసుకుంటున్నారు మన దగ్గర. మన హిందుస్థాన్ కంపెనీ దగ్గర కూడా ఆఫీస్ కు వచ్చి విజిట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఎక్కడికైనా పంపిస్తారా? ఎక్కడికైనా పంపిస్తాం సార్. మనకి కార్గో ఉంది సార్, మనకి ఇక్కడ టీఎస్ఏపీది. మీరు ఎక్కడికి కావాలనుకున్నా అక్కడికి పంపిస్తాము. ఓకే, మనకి ఇంకొకటి కొంతమంది రైతులకు డౌట్ ఉంటుంది. మీరు మనీ వేసిన తర్వాత కొంతమంది లేట్ చేయడం, పైసలు తీసుకొని పంపకపోవడం ఇట్లాంటిది కొంతమంది రైతులకు సందేహం ఉంటుంది. మీకు ముందు పైసలు పంపించినా కదా మీరు పంపేది,
మరి మీ దగ్గర ఏమైనా అట్లాంటి ప్రాబ్లం ఉంటుందా? అలాంటి ప్రాబ్లమే ఉండదు సార్. మీకు మీరు ఫోన్ పేన గూగుల్ పే చేసిన తర్వాత వెంటనే మేము కార్గో కేసి మీకు ఒక ఎల్ఆర్ ప్రూఫ్ ఉంటుంది. మనకి టిఎస్ ఏపి నుంచి ప్రూఫ్ ఉంటుంది. ఆ ప్రూఫ్ లేనిదే మీకు కూడా ప్రొడక్ట్ ఒకటి ఇవ్వరు. కాబట్టి మనం ఏం చేయాలి, మీరు ఫోన్ పే గూగుల్ పే చేసిన తర్వాతనే మేము ఎల్ఆర్ పెడతాము. ఎల్ఆర్ పెట్టిన వెంటనే మనకి ప్రూఫ్ ఉంటుంది కాబట్టి మీ ఫోన్ కూడా మెసేజ్ వస్తుంది, కాల్ కూడా చేస్తారు. రిసీవ్డ్ అయిన తర్వాత కార్గో దగ్గరకి మీరు వాళ్ళే కాల్ చేసి మీకు తీసుకోమంటారు. చూస్తున్నారు రైతు సోదరులారా, ఇది ఈ రోజు మరి శాంతి గారు సంబంధించినటువంటి వివరాలు అయితే మొత్తం క్లియర్ గట్ గా చెప్పారు. ఈ హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ కంపెనీకి సంబంధించినటువంటి రకరకాల ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు రైతు స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దాదాపుగా 5,000 మంది పైగా రైతులు మా ప్రొడక్ట్స్ వాడుతున్నారు. నిత్యం వాడుతున్నటువంటి రైతులు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసి తీసుకుంటున్నారు. అదేవిధంగా కొత్త రైతులు కూడా ఒక ఎకరానికి డోసు తీసుకుంటున్నారు. వాడిన తర్వాత మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చి మళ్ళీ ఆర్డర్స్ పెడుతున్నామని చెప్తున్నారు. రెండు తెలుగు స్టేట్స్ లో ఎక్కడికైనా సరే ఆర్టీసీ కార్గో ద్వారా మీ ఇంటికి పంపిస్తామని చెప్తున్నారు. డబ్బుల విషయంలో కూడా రైతులు చింతించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ప్రతి ఒక్క రైతుకు వచ్చేటువంటి పంటలో ప్రతి ఒక్క సమస్యకి వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క ప్రోడక్ట్ విభిన్నంగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ తక్కువ ధరలో కూడా మంచి నాణ్యతగా ఇస్తున్నటువంటి కంపెనీలలో హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ ఒక ప్రత్యేకమైన కంపెనీగా చెప్పుకోవచ్చు. మరి ఇది ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. ఈ ప్రోడక్ట్స్ ఇవ్వాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఇది ఈరోజు వీడియో. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శివాయ్ గ్రీన్కి మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. జై హింద్.